శృతిస్మృతి పురాణాలే కాక అనంత వాంగ్మయ రాశి భారతీయ సంస్కృతికి ఆలంబనం. చిన్ననాటి నుండి తప్పనిసరిగా తెలుసుకోవలసినవి ఎన్నో గొప్ప విషయాలు మన సంస్కృతిలో ఉన్నాయి. ఇవి తెలియకపోవడం వల్ల భరతజాతి ఎంతో నష్టపోతోంది. మరలా వాటి విలువను సమాజానికి అందించాలి అనే తపనతో ఋషిపీఠం ప్రస్థానానికి ప్రథమంగా సంకల్ప బీజం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి బాల్యంలోనే పడింది. పీఠం అంటే ఒక వేదిక. భారతదేశమే ఒక వేదికగా అనంత కాలాల నుండి ఋషులు అందించిన విషయాలు నేటి కాలానికి అనుగుణంగా సంప్రదాయం సడలించకుండా తెలియజేసే ఉద్దేశ్యం ఆ సంకల్ప బీజాన్ని అంతరంగంలోనే శాఖోపశాఖలతో కూడుకున్న మహావృక్షంగా పెంచి 1999 వేదవ్యాసుల వారిని అందరూ అర్చించుకునే ఆషాఢమాసంలో ఋషిపీఠం భారతీయ మానసపత్రికగా మద్రాసులో ప్రతిష్ఠింపబడింది. తదనంతర కాలంలో తెలుగు రాష్ట్రానికి తరలివచ్చి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మరింతగా విస్తృతి పొందుతోంది. ఆధునికతకు అన్వయించాలనే అనవసరపు ప్రయత్నంలో ధర్మంలోని సంప్రదాయాలను గమనించకుండా త్రోసిపుచ్చే ధర్మాభిమానులు కొందరు ఉన్నారు. కానీ సంప్రదాయపు పరిధిలోనే ఆధునికతను అన్వయించగల శాశ్వత విలువల సాంస్కృతిక పత్రిక ఋషిపీఠం. సమన్వయమే సనాతనం, సామరస్యమే భారతీయత అనే సూత్రంతో ఏర్పడిన ఈ పత్రిక చదివిన వారెవరైనా నేను భారతీయుడను అని సగర్వంగా చెప్పుకోవచ్చును. ఈ పత్రిక చదివి వదిలేసే పత్రికగా కాకుండా తరతరాలకు భద్రపరచుకోవలసిన పత్రికగా గుర్తింపు పొందింది. ఇది ఇంట్లో ఉంటే అన్ని వయసుల వారికి సరైన గురువు దొరికినట్లే. సరస్వతి శృతిమహతి మహీయతాం అని వేదం, వేదాంగాలు, వాటిని అనుసరించి ప్రబోధనం కలిగించిన మహాత్ములచే చెప్పబడ్డ విద్యా విజ్ఞానం వల్ల విశ్వానికి శ్రేయస్సు కలుగుతుంది అనేదే ప్రధాన సూత్రంగా ఈ పత్రిక నడుస్తోంది. విశ్వానికే గురుపీఠాలుగా భాసిస్తున్న ఆదిశంకర పీఠాల వారి సంపూర్ణ ఆశీస్సులు ఆరంభం నుండి ఈ సంస్థకు లభిస్తున్నాయి. ఈ పత్రిక ప్రారంభ సంచికలలోనే ఆ మహాత్ముల వ్యాసాలు, వారి అనుగ్రహ భాషణలు, ఋషిపీఠానికి వారందించిన సందేశాలు ప్రచురించడమే కాక నేటికి వారి అనుగ్రహం సందేశ వ్యాసాల రూపంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. అంతేకాక ఎందరో మేధావులు వారి పరిశోధనాత్మక రచనలకు ఋషిపీఠమే వేదిక కావాలని ఎంచుకోవడం కేవలం ఆది మహర్షి పరమేశ్వరుని అనుగ్రహమే అని ఋషిపీఠం విశ్వసిస్తోంది. స్వచ్ఛమైన సంకల్పంతో, స్పష్టమైన అవగాహనతో, సమకాలీన జీవన రీతుల పరిశీలనతో చిన్నారులు మొదలుకొని యువతరాన్ని ప్రాధాన్యం చేసుకుని వృద్ధుల వరకు అందరికీ మహత్తర విషయాలను సరళంగా, సుబోధకంగా, సాధికారికంగా ప్రముఖ సాహితీవేత్తల ద్వారా రచనలను తెలుగు, ఆంగ్ల ఉభయ భాషలలో వెలువరిస్తోంది. భారతదేశంలోనే కాక ప్రపంచంలో వివిధ దేశాలలో ఉన్న తెలుగువారికి సనాతన సౌరభాలను పంచుతోంది. పుస్తక ప్రచురణలు ఒక పత్రిక మాత్రమే కాకుండా ఆర్షవాంగ్మయం అందించిన అనేక విషయాలను, వేద పురాణేతిహాసాలను, అసలైన దేశ చరిత్రను ఆయా రంగాలలో మేధావులచే వ్రాయించి అనేక పుస్తకాలుగా ప్రచురణ కావిస్తోంది. ఆధ్యాత్మిక గ్రంథాలే కాక ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ గాయత్రీదేవి గారు వ్రాసిన అనేక పరిశోధనాత్మక ఆయుర్వేద గ్రంథాలను అందరి ఉపయోగం కోసం ప్రచురిస్తోంది. ఆర్షవాణి ఆంగ్ల అంతర్జాల ఉచిత మాసపత్రిక. 2024 దశాబ్దం పూర్తి చేసుకున్న పత్రిక. వివిధ వర్ణచిత్రాలతో భారతీయ విద్యను, విజ్ఞానాన్ని సరళమైన ఆంగ్ల భాషలో అంతర్జాతీయ స్థాయిలో ఆంగ్లం వచ్చిన వారందరికీ అందించి ఆర్ష సూర్యప్రకాశాన్ని ప్రసరింపజేస్తోంది. ధ్వనిముద్రికలు వివిధ ఉపనిషత్తులు, పురాణాలు, వివిధ కోణాలలో రామాయణ భారతాలు, ప్రస్థానత్రయం,
శంకరుల ప్రకరణ గ్రంథాలు, యోగవాసిష్టం, తీర్థక్షేత్ర విశేషాలు, అనేక స్తోత్రాలు, ఇలా ఎన్నో ప్రవచనాలు. ఇవే కాక బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు శివతత్వ స్ఫోరకంగా శివలీలలను రుద్ర నమక మంత్రగర్భితంగా 1000కి పైగా రచించి సంగీత ప్రముఖులచే ఆలపించబడిన శివపదం కీర్తనలను పెన్డ్రైవ్స్లో అందజేస్తోంది. సమన్వయ సరస్వతి సమన్వయ సరస్వతి అనే పేరుతో యాప్ను ప్రవేశపెట్టింది. దీనిలో సభ్యులైన వారు ఋషిపీఠం పబ్లికేషన్స్ ప్రచురణలు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు పొందగలరు. ఋషిపీఠం ఆధ్వర్యవంలో జరిగే వివిధ కార్యక్రమాలను తిలకించవచ్చు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ అనేక ధార్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గోసేవ భారతదేశానికి మాత్రమే ప్రత్యేక సంపద అయిన దేశీయ గోవుల సంరక్షణ కోసం రాజమహేంద్రవరంలో స్వంతంగా గోశాలను నిర్మించి నిర్వహిస్తోంది. పరోక్షంగా మరెన్నో గోశాలలకు ఆర్థిక వనరులను సమకూర్చుతోంది. గో ఉత్పత్తులకు ఎన్నో రకాలుగా ప్రోత్సాహాన్ని కలుగజేస్తోంది. పంచగవ్య విశిష్టతపై జాతీయ సదస్సులను నిర్వహించి వివిధ రాష్ట్రాల నుండి ప్రముఖ ప్రొఫెసర్లు, వైద్యుల చేత వైజ్ఞానిక అంశాలను ఆవిష్కరింపజేయడం జరిగింది. వేద పాఠశాలలకు ప్రోత్సాహం వేద పాఠశాలల నిర్వహణకు ద్రవ్య, ఆర్థిక సహాయ సహకారాలు అనేక చోట్ల అందిస్తోంది. అంతేకాక వేద పండితులను అనేక సందర్భాలలో వివిధ రీతులుగా సత్కరించుకుంటోంది. భారతీయులకు గర్వకారణమైన ఆయుర్వేద వైద్యులచే ఏటేటా భారీ ఎత్తున ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించి తత్కాల మరియు దీర్ఘ వ్యాధులతో బాధపడేవారెందరికో శాశ్వత పరిష్కారం కలిగిస్తూ సహాయపడుతోంది. అర్హులై కూడా ఉన్నత విద్యలను అభ్యసించలేని పేద విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలు, స్కాలర్షిప్స్ క్రమం తప్పకుండా అందజేస్తోంది. హైదరాబాదులోనే కాక రాజమహేంద్రవరం, బెంగళూరు ఇలా వివిధ ప్రాంతాలలోని ఎందరికో ఈ ఉపకార వేతనాలు ఇవ్వడం జరుగుతోంది. అరుదైన మన ప్రాచీన వేద శాస్త్ర పురాణాది వైదిక సంపద మరియు సంప్రదాయాల పరివ్యాప్తికి తమవంతుగా ఆయా రంగాలలో విశేష కృషి చేస్తూ వాటిని కాపాడుతూ భావి తరాలకు వాటిని అందించే దిశగా శ్రమిస్తున్న పండితులను, కర్మయోగులను, సాహితీవేత్తలను గుర్తించి శక్తి కొలదిగా వారికి తోడ్పడటానికి ఋషిపీఠం పురస్కారం పేరిట వారిని సత్కరించుకుంటోంది. డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుల వారి అమృతోత్సవం నిర్వహించే భాగ్యం ఋషిపీఠానికి దక్కింది. ఈ పురస్కారాలలో క్రమంగా పురాణ వాచస్పతి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, మధుర వాగ్విలాస బ్రహ్మశ్రీ దోర్బల విశ్వనాథ శర్మ గారు, మహామహోపాధ్యాయ ప్రాచార్య శలాక రఘునాథ శర్మ గారు, డాక్టర్ రేమిళ్ల అవధానులు గారు, శ్రీ గణపతి స్థపతి గారు, సంకీర్తనా గాన పయోనిధి శ్రీ గరిమిళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు, మహామహోపాధ్యాయ సాహిత్య శిరోమణి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య గారు, హనుమద్ విజ్ఞానవేత్త, వైద్య విద్వాన్, సాహిత్య విద్యాప్రవీణ డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు, ఆగమద్యుమణి స్మార్తరత్నం బ్రహ్మశ్రీ మార్తి వెంకటరామ శర్మ గారు, విద్యాలంకార ఆగమ విద్వన్మణి ఆచార్య బ్రహ్మశ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు మొదలైన వారిని సత్కరించుకోవడం జరిగింది. ధర్మ ప్రచారం భారతీయ కళలకు ప్రోత్సాహం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే వివిధ ప్రదేశాలలో, క్షేత్రాలలో అరుదైన ప్రవచనాలు ఏర్పాటు చేయడం, శ్రీమద్ రామాయణం 42 రోజులు, మహాభారతం 18 రోజులు, శ్రీమద్ భాగవతం 42 రోజులు, శివరహస్యం 42 రోజులు, ప్రతి సంవత్సరం కాశీ, బృందావనం, నైమిషారణ్యం ఇలా పలు ప్రాంతాలలో ప్రవచనాలు నిర్వహించడం, ప్రసిద్ధ కళాకారులచే మాత్రమే కాక వర్ధమాన కళాకారులచే కూడా ఎన్నో సంగీత నృత్య ప్రదర్శనలు, వీటిలో ప్రధానంగా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రచించిన శివపదం కీర్తనల నృత్య ప్రదర్శన. ఈ ప్రదర్శనలలో దేశ విదేశాల నుండి భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, భోజ్పురి ఇలా వివిధ నృత్య రీతులలో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో
శివపదం పాటల పోటీలను అంతర్జాల మాధ్యమంగా నిర్వహిస్తోంది. చెట్లను నాటడం, నాటించడం. హైదరాబాదు, బెంగళూరు, రాజమహేంద్రవరం పలు ప్రాంతాలలో అధిక సంఖ్యలో చెట్లను నాటడమే కాక మరెందరో నాటేలా ప్రోత్సహించడం. శివపదము మదిని రాయగా శివపదమును వ్రాయజేసే శివుడే దయతో శివమును గుర్చును సతతము శివపదమిడుగాక శివుడు చిత్తం బలరం. రోజుకొక కీర్తన అనే నియమంతో 1000కి పైగా సదాశివునకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు సమర్పించుకున్న కృతులలో కొన్నిటిని 3 భాగాలుగా వ్యాఖ్యానముతో సహా పుస్తక రూపంలో శివపదంగా ఆవిష్కరించారు. జ్యోతిస్వరూపమైన ఉమామహేశ్వర, దక్షిణామూర్తి, ఆదికిరాత, నటరాజ, ఆదిభిక్షు, త్రిపురాసుర సంహార, మృత్యుంజయమూర్తులు, శివలింగారాధన తత్వం, శివపరివారంపై వ్రాసినవి, రుద్ర నమకాదులలో ఆవిష్కరింపబడిన విశ్వవ్యాప్తమైన వివిధ విభూతులు, శబ్దబ్రహ్మస్వరూప, శివ పంచాక్షరీ వైభవం, జగదంబాతత్వం, జీవుని వేదన మొదలైనవి ఇందులో విలసిల్లాయి. శివపదం కీర్తనలు పుస్తక రూపంలోనే కాక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి శైలజ గారు, మల్లాది సూరిబాబు గారు, మల్లాది బ్రదర్స్, గరిమెండ బాలకృష్ణ ప్రసాద్ గారు, డి మోహనకృష్ణ గారు, బివి బాలసాయి గారు, ఎన్ కౌశిక్ కళ్యాణ్ గారు, మేడూరి సాయి కృష్ణ గారు మొదలైన సంగీత ప్రముఖులు ఆలపించినవి అనేక ఆల్బమ్స్గా విడుదలై పెన్ డ్రైవ్స్లో వెలువడ్డాయి. దేశ విదేశాలలో అనేక చోట్ల సంగీత నృత్య ప్రదర్శనలుగా ప్రదర్శింపబడి ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నాయి. విద్యల సారపు గ్రంథము హృద్యముగా దాల్చు కరము, అసమాన వ్యాఖ్యాన సమర్థత నా కొసగుగాక, నిన్నే చెప్పి చెప్పి ఇంక నీలోనే లీనమయ్యే భారతీయ ప్రభాదీప్త సువాత్పథమున సాగనిమ్మ, నీ భావనచే శుద్ధము నీ స్తుతిచే యోగ్యతమము, నాగి పలుకులు నీకే నాగధరా సుమావళులు, తలపు కదలికలే శివతాండవ విలాసము, ఇలా శివపదాలు శివుని తలపులే షణ్ముఖాలుగా ప్రభవించాయని చెప్పకనే చెబుతున్నాయి. ఋషులు అందించిన అనేక అంశాలను వివిధ రీతులుగా వివిధ మాధ్యమాల ద్వారా బోధిస్తూ అందరికీ సనాతన ధర్మం యొక్క విలువలను తెలియజేయాలనే సంకల్పంతో ఋషి విద్యాభ్యాసం అనేది ప్రారంభించడం జరిగింది. వివరాలు www.rishividyabhyasan.org పొందుపరచబడ్డాయి. భారతీయ సంస్కృతి అవగాహనకు, ఆచరణకు ఎంతో ముఖ్యమైన సంస్కృత భాష నేర్పించడం 2 విభాగాలుగా జరుగుతోంది. మొదటిది సంస్కృత బాలబోధిని, 9 నుండి 12 సంవత్సరాల వయసు వారికి ప్రత్యేకం. రెండవది శాస్త్రీయ సంస్కృత బోధిని, 12 సంవత్సరాలు పైబడిన వారికి సంస్కృత పరిజ్ఞానం అందించడం. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు విని దేశ విదేశాలలో ప్రభావితులైన అనేక మంది ఒక సమూహంగా ఏర్పడి సనాతన ధర్మ విషయాలపై తరగతులు నిర్వహించడం, పరిశోధనాత్మక గ్రంథాలను ప్రచురించడం, సంస్కృతి సంప్రదాయాలను ప్రచారం చేయడం, క్షేత్రాల మహాత్మ్యం చాటి చెప్పడం, అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడం చేస్తున్నారు. వీటి వివరాలకు www.guruknyanam.org పరిశీలించవచ్చును. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాల ఆధారంగా భగవద్గీతపై తరగతులు నిర్వహించడం జరుగుతోంది. ఈ తరగతులు ఒక వైవిధ్య రీతిలో జగద్గురు, గీతాచార్య, యోగేశ్వర, అక్షరబ్రహ్మ అని విభాగాలుగా చేసి ఒక క్రమ పద్ధతిలో గీతా విజ్ఞానం అందించబడుతోంది. ఇందులో ఉత్తీర్ణులైన వారు బృందావనం, రాజమహేంద్రవరం, గుంటూరు, అమెరికా మొదలైన ప్రాంతాలలో భగవద్గీత సామూహిక పారాయణ, ధారణాపటిమ, అంచాక్షరిపై వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. జగద్గురువులైన ఆదిశంకరులు అందించిన స్తోత్ర వాంగ్మయం ప్రచారంలో భాగంగా సౌందర్యలహరి శ్లోకాలను నేర్పించడం జరుగుతోంది. ధ్రువజ్ఞానం 5 నుండి 18 సంవత్సరాల వారి కోసం సామవేదం వారి ప్రవచనాలు, గ్రంథాల నుండి విషయాలను సేకరించి
పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను తయారు చేసి తరగతులు, పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. దేశ విదేశాలలోని ఎందరో విద్యార్థిని విద్యార్థులు దీని ద్వారా చిన్నతనంలోనే సనాతన ధర్మాన్ని అవగతం చేసుకోగలుగుతున్నారు. ప్రతి తరగతి ఉత్తీర్ణులైన సందర్భాలలో మౌఖిక కార్యక్రమాలు, వారి మేధాశక్తికి పదునుపెట్టే అనేక రకాల ఆటలు నిర్వహింపబడతాయి. విశ్వవ్యాప్తంగా ఉన్న ధృవతేజాలతో రాజమహేంద్రవరంలో సంపూర్ణ రామాయణం ఆధారంగా చిన్నారులచే సంగీత నృత్య రూపకంగా నాటిక ప్రదర్శింపబడి అశేషజనుల మన్ననలను పొందింది. ఈ వివరాలు www.dhruvajnanam.org పరిశీలింపవచ్చు. వల్లభేశం మహాదేవం కొంతమూరు నివాసినం అంగీకృతాభిషేకం చ దధానం హరిదం సుఖం మందారమాలతీదామం ప్రసన్నం ప్రభుమవ్యయం సర్వజన నమస్కృతం నమామి షణ్ముఖప్రియం. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి దృఢ సంకల్ప తపోదీక్షలతో చతుర్విధ పురుషార్థములను ప్రసాదించే శ్రీ వల్లభ గణపతిని పంచదశ గణపతులతో పాటుగా రాజమహేంద్రవరంలో 2015 ప్రతిష్ఠించారు. కాలక్రమంలో పంచముఖాంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించారు. కలౌ కపి వినాయకౌ అని కలియుగంలో క్షిప్రప్రసాదులైన వారిని ప్రతిష్ఠించడమే కాక రామపరివారాన్ని, రాధాకృష్ణులను మహాగణపతి లోకమైన చింతామణి ద్వీపం నెలకొల్పారు. ఈ మందిరంలోనున్న రామపరివారం పీఠంలో భక్తులు సమర్పించిన 33 కోట్ల లిఖిత రామనామ ప్రతులు భద్రపరచబడ్డాయి. నేడు దేశ విదేశాలలో ఎందరికో ఇంటి దైవాలుగా వీరు కొలవబడుతున్నారు. ఈ మందిరం ఒక మహాశక్తి కేంద్రం. దర్శించి సేవించుకునే భక్తులకే కాక ఉనికి చేత అనేక యోజనాల వరకు దుష్టశక్తులను తరిమి మంగళకరమైన దివ్య శక్తి తరంగాలను ప్రసరింపజేసే విధంగా యజ్ఞ తపశ్శక్తులతో దీనిని ప్రతిష్ఠించడం జరిగింది. మన సనాతన సంప్రదాయం కొనసాగాలంటే ఒకప్పుడు దేవాలయాలే ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. ఈ మందిరాన్ని కేంద్రంగా చేసుకుని అనేకానేక ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతిరుద్రయాగం కూడా ఈ మందిరంలో జరిగింది. ప్రతి చవితికి గణపతి హోమం, శుక్రవారం మహాగణపతికి, శనివారం పంచముఖాంజనేయ స్వామికి విశేష అభిషేకాలు, ఆవరణ అర్చనలే కాక ప్రతి నెల చండీ హోమం, ప్రత్యేక సందర్భాలలో సుదర్శన, నారాయణ, నరసింహాది హోమాలను, వివిధ కళ్యాణాలను నిర్వహిస్తారు. శుభకృత్ మాఘశుద్ధ పంచమి గురువారం, తేదీ 26/1/2023 పరమేశ్వరి అనుగ్రహంతో స్వంత భవనంలోకి ప్రవేశించింది వైశ్విక ప్రధాన కార్యాలయం. విశ్వవ్యాప్తంగా సనాతన ధర్మ వ్యాప్తికి ప్రధాన కేంద్రం ఈ ఋషిపీఠం గ్లోబల్ హెడ్ క్వార్టర్స్. కేవలం 8 నెలల 15 రోజులలో 3 అంతస్తుల భవనం సాకారమవడం కేవలం ఋషుల చల్లని దీవెనల బలమే అని ఋషిపీఠం ప్రగాఢంగా నమ్ముతోంది. ప్రధాన కార్యాలయం హైదరాబాద్ అయినప్పటికీ రాజమహేంద్రవరం, బెంగళూరు, వరంగల్, ముంబై మరెన్నో ప్రాంతాలలో ఋషిపీఠం సత్సంగం పేరుతో సంఘసేవ, గోసేవ, వేద పాఠశాలలకు ఆర్థిక ప్రోత్సాహం, లోక కళ్యాణార్థం యజ్ఞయాగాదులు మొదలైన ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాముడేలిన నేలపై మరలా ధర్మ ప్రతిష్టాపన జరగాలంటే రామనామమే శరణ్యం అని శ్రీరామ స్తోత్రాదులు, సంక్షేప రామాయణం పారాయణ అధికంగా జరగాలని, ప్రతి ఒక్కరూ శ్రీరామ అనే నామాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు ఎంతో కొంత వ్రాసి తీరాలని 2018 బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు ఇచ్చిన పిలుపునకు స్పందించి భారతదేశంలో అనేక ప్రాంతాలలోనే కాక విదేశాలలో సైతం శ్రీరామ స్తోత్ర పారాయణ, శ్రీరామనామ లేఖన యజ్ఞం దిగ్విజయంగా జరిగాయి, ఇంకా కొనసాగుతున్నాయి. శ్రీరామనామ లేఖన యజ్ఞం చేసిన వారిలో కొందరు రాజమహేంద్రవరంలో 2023 సమవేదం వారి సమక్షంలో 33 కోట్లకు పైగా రామనామాలను సమర్పించారు. రాజమహేంద్రవరంలో శ్రీ వల్లభ గణపతి మందిర సమీపంలో స్వానంద నిలయం నామధేయంగా ఒక సభా వేదికతో కూడిన
21 ఆధ్యాత్మిక సాధనా గృహాల సముదాయాన్ని ఋషిపీఠం నిర్మించింది. ఇది అనేక సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వేదికగా నిలుస్తోంది. అంకురం నుంచి ఆర్షధర్మానికి, సనాతన విలువలకు పట్టుకొమ్మల వంటి అనేక శాఖోపశాఖలతో అశాంతాల వరకు విస్తరించిన మహావృక్షం మన ఋషిపీఠం. ఈ ప్రస్థానంలో దేశ విదేశాల నుంచి అనేక మంది ధర్మనిరతితో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు, అవుతున్నారు. ఈ ఆర్ష విజ్ఞాన సర్వస్వ నిధికి వారధులుగా నిలుస్తున్నారు. ఈ జ్ఞానం సనాతనం, ఈ మహర్షి సంకల్పం సనాతనం, ఇందరి ధర్మనిష్ట సనాతనం, ఈ ప్రణాళికలు సనాతనం, వెరసి ఈ భారత ఋషిపీఠం సనాతనం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. నటతి చతురగతినా